హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి నూడిల్స్ చేయబోతున్నానండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన నూడిల్స్ని హెల్దీగా టేస్టీగా చేయబోతున్నాను రాగులతో నూడిల్స్ చేస్తున్నాను అనమాట మీ పిల్లలు మ్యాగీ నూడిల్స్ ఇలా అడిగినప్పుడు ఇలా రాగి పిండితో చేసి పెట్టండి రుచిగా తింటారు హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి రాగి పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఇదంతా కలిసిపోయేట్టు కలిపేసుకోవాలి మనం గోధుమ పిండి ఎందుకు వేసుకోవాలి అంటే రాగి పిండి కొంచెం బ్రేక్ అయిపోతుంది కదా నూడిల్స్ అనేది మరీ ఎక్కువ బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ గోధుమ పిండి అనమాట మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి వేసుకుంటే మంచిది ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కలిపేస్తున్నానండి బాగా మరిగించిన నీళ్ళను వేసి కలుపుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతి ఇంకా పుల్కాలు అలా చేస్తుంటాం కదా రాగి పిండితో అంతకంటే కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి మరి గట్టి పిండిలాగా కాకుండా నేను ఇక్కడ ముక్కాలు కప్పు నీళ్లు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నీళ్లు మిగిలియండి నాకు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి మొత్తం సాఫ్ట్గా వచ్చేటట్టు ఇలా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని పార్ట్స్లా డివైడ్ చేసి పెట్టి మనం ముద్దల్లాగా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఒక సైజులో నేను ఒక రెండు ముద్దలు చేసి పెట్టుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకి పిండికి ఈ ముద్దలకి ఆయిల్ అప్లై చేసి మనకి గిద్దలు ఉంటాయి కదా జంతికల గొట్టం ఇలా అంటుంటారు జంతికల చిట్లు ఇలా మేమైతే చిట్లు అని పిలుస్తామండి ఈ చిట్లకి చిన్న బొర్రలున్న ప్లేట్ని అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా లోపల మొత్తం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి బాగా రావడానికి ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక ముద్దం తీసుకొని ఇలా పెట్టేసి పైన అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక చిల్లుల గిన్నెను తీసుకోవాలి చిల్లుల గిన్నెను తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అడుగున మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి ఆవిరికి ఉడికించుకోవడానికి కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే దాంట్లో చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా రౌండ్స్ లాగా మనం జంతికలు వేసుకున్నట్లే వేసుకోవాలి అన్నింటినీ కూడా ఎన్ని ఉంటే అన్నీ చేసి పెట్టేసుకోవాలి మీకు ఇడ్లీ ప్లేట్స్లో అయితే ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారి చేసే చేసేసేయచ్చు ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి నాకైతే ఈ పిండి మొత్తానికి సరిపోయిందండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి పెట్టాను ఒక అర లీటర్ నీళ్లు పోసి మరిగించాను మరిగించిన తర్వాత ఈ చిల్లుల గిన్నెని ఈ నీళ్ళపైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలి మీడియం మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు పైన మూత పెట్టేసి మీడియం మంట మీద పది నిమిషాల సేపు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి మీకు ఉడికాయి అనిపిస్తే ఆపేసేయొచ్చు లేదంటే ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు కట్ అయిపోతే మనకి ఉడికినట్లే ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు చల్లనీళ్ళు పోసుకోండి చల్లనీళ్ళు పోసి దించేసేయండి నేనైతే ఇక్కడ పోయలేదు ఎందుకో చెప్తాను చల్లనీళ్ళు పోసి తీసి పెట్టుకోండి మీరు తీసేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి ఇందులో నేను ఒక్క ఎగ్ వేస్తున్నానండి నాకు ఇంట్లో ఒక్కటే ఉండింది సరే అనేసి ఇదొక్కటి వేస్తున్నాను అనమాట మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక్కటి వేసాను ఒక ఎగ్ వేసేసి ఎగ్ నూడిల్స్ చేద్దామన్నట్టు ఇలా వేసి చూపిస్తున్నాను మీరు ఎగ్ అయినా చేసుకోవచ్చు మామూలుదైనా చేసుకోవచ్చు ఎలాగైనా సాసులు లేకుండా కూడా చేసుకోవచ్చు అది ఇంకోసారి చేసి చూపిస్తాను ఇలా ఎగ్ వేయంగానే కట్ చేయకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే పెద్ద పెద్దగా వస్తాయన్నమాట ముక్కలు అనేవి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి కొంచెం మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఇదంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కూరగాయ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ ఒక కాప్సికం రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను వీటన్నింటినీ హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం మగ్గించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం మగ్గించాము అంటే చాలు మనకు సరిపోతుంది ఎక్కువసేపు మగ్గిస్తే మరీ మెత్తబడిపోతాయి ముక్కలన్నీ వేసుకోవాలండి ముక్కలు ఇలా ఒక్క నిమిషం మగ్గించిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మనం మిరియాల పొడి ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సాస్లు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసాను టమాటా సాస్ వేసాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసానండి ఒక్కొక్క స్పూన్ వేసి ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత అంతా ఒక్కసారి కలిపేసేయండి ఇక్కడ నేను ఒక్క పించి గరం మసాలా వేసుకున్నానండి ఇవన్నీ వేసి అంతా ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మీరు నూడిల్స్ని వేసుకోండి నూడిల్స్ ఇందులో వేసి కలిపేసుకోవాలి నేను వాటర్ పోసి ఎందుకు తీసి తీయమన్నాను అంటే ఇక్కడ నేను వాటర్ పోయలేదండి చన్నీళ్ళు పోయకపోయేసరికి ఆ వేడికి మొత్తం అంటుకున్నట్టుగా అయిపోయాయి అనమాట అందుకోసం అనేసి నేను చేత్తో విడదీశాను కొంచెం గరిటితో అయితే మరీ బ్రేక్ అయిపోతాయి అన్నీ అన్నట్లు మీరు దించేటప్పుడే తీసేటప్పుడే ఒక పెద్ద గ్లాస్ చన్నీళ్ళు పోసేసి అలా కొంచెం స్ప్రెడ్ చేశారు అంటే ఫోర్క్తో అలా విడదీశారు అంటే మనకి పొడి పొడిగా వస్తాయి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నమాట పొడవుగా అట్లే ఉంటాయి కంపల్సరిగా అది మాత్రం మర్చిపోకండి ఒక పెద్ద గ్లాస్ చన్నీళ్ళు పోసి అప్పుడు దించేసేయండి ఇలా నూడిల్స్ కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం వీటన్నింటినీ కలిపేసుకోవాలి ఇలా ఒక్క స్పూన్తో కాకుండా ఇలా రెండు స్పూన్లతో కలుపుకున్నారు అంటే మీకు బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నమాట పెద్దగా అలాగే చేస్తాయి నేను ఆ చన్నీళ్ళు పోయకపోయడం వల్ల నాకు కొంచెం బ్రేక్ అయిపోయాయి మీరు చన్నీళ్ళు పోసి ఒకసారి ముందే విడదీసి పెట్టుకున్నారు అంటే చన్నీళ్ళు పోసేసరికి అవి అట్లే ఉండిపోతాయి అనమాట పొడవుగా ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు ఈ లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసుకోండి మనకి ఎగ్ నూడిల్స్ ఎంతో హెల్తీగా రాగి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి తప్పు తప్పకుండా నచ్చుతాయి మీ పిల్లలకి చాలా హెల్దీగా తింటారు అనమాట చాలా హెల్దీగా ఉంటాయి రుచిగా తింటారు హెల్తీగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ